డబ్బుగలలో డబ్బులు బాగా ఉండి పొజిషన్గా ఉన్నోళ్ళు సింపుల్గా సింగిల్ చేంజ్ చేసుకున్నారనుకో, గడ్డగా పైసల్ని కంపుమో కంపు రెండు గొంతులు వేసుకుంటే ఏమా చచ్చిపోతారు కంపులు అంట. బాగా వేసుకోవాలి, బాగా వేసుకున్నారనుకో ఒకరు ఉన్నా ఇద్దరే బాగా పైసలు ఉన్నాయి దుడ్డు వస్తుంది సన్న వస్తుంది 3, 4, 5, 10 వస్తుంది ఒకరు ఉన్నా ఏమైనా వేసుకుంటే అచ్చం కుక్కకేసట్టే ఉంది అని. అది ఎవరన్నారు? జనాలు. ఇది ఎవరన్నారు? జనాలు. అదే డబ్బు గల్లోళ్ళు గ్రాండ్గా ఫంక్షన్ చేసిరనుకో మస్తు పైసలు తాతలు అయ్యో సంపాదించి పెట్టిరు ఎట్లా చేస్తున్నారు ఆ తిరుడు ఆ తయారు ఈ షోపులు అవసరం ఆ లక్ష లక్షలు అయ్యసో అంతే అందే పోయింది అంతే పోయింది అంటారు. సింపుల్గా చేసేవారు ఆ పుమ్మకు అంది సస్తా అది ఇలా గ్రాండ్గా చేసి 10 మంది తిండి పెడితే చచ్చిపోతారు అదే సింపుల్గా ఇంత చేసింది. అది ఎవరు అన్నారు? ఇది ఇప్పుడు ఏం ఫైనలైజ్ చేయాలి? ఎవరి కోసం బతకద్దు మన కోసం బతకదు. అర్థమైందా? ఒక గుర్రాన్ని కొనుక్కున్నాడు పోతున్నాడు నడుచుకుంటా పిచ్చోడు నడుచుకుంటా పోతున్నాడు ఎక్కిపోవచ్చు కదా అన్నాడు. అరే వాడు ఎక్కిపోవచ్చు అన్నాడు అని చెప్పి వాడు ఎక్కి పోతుంటే ఇంకో అన్నాడంట పంది పందినాడు నడుచుకుంటా ఒక గుర్రాన్ని ఎంత బాధ పెట్టు చూడవాడు అంటే వాడు అయ్యో అని దిగి నడుచుకుంటా పోయినట్టు. ఇంతకీ అమ్మాయి గుర్రం అమ్మాలా కులాలా ఇది ఎక్కనేమో చెప్తున్నారు నడుచుకుంటా పోతున్నామో ఎక్కేస్తా అంటున్నారు. గుర్రం అమ్మేసింది అనుకో గదిలేక అమ్మేసిన ఆడు అంత రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి బాగాలేదు. ఉంచుకుంటానేమో ఆ గుర్రంని ఎక్కాడు నడుస్తాడు ఎందుకు ఆ గుర్రంలో అని అంటారు జనాలు. అదే అన్నారు ఇది అన్నారు ఇది అన్నారు ఇది అన్నారు. మరి ఎట్లా మరి ఎట్లా చేయాలి మరి నిజమే కదా. ఇప్పుడు మీరు పాదం పెద్దగా పెట్టడానికో ఏదో ఏదైనా కింద పెద్ద పాదలు అవసరమా చిన్న పెట్టి అయిపోయారు ధాన్యం పోయింది బాగా సంపాదన మొగ్గులు ఆ తాతల పరిసరం పెట్టిన ధాన్యం పోయింది అంట పెద్దగా పెట్టి చిన్నగా పెట్టిన వరకో మధ్యలో పెద్దగా పెడితే ఏమా పైసలు కావాలన్నా గిరాక రావాలన్నా గిద్ద చిన్నది పెట్టు పెద్దగా పెడితే ఏమా నీకు అని మళ్ళీ ప్లాంట్ పబ్లిక్ అంట ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి మరి చివరికి ఏమైంది?